ఒకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్దాం. టీవీ నైన్ ప్రతినిధి ఎలెందర్ ఉన్నారు. ఎలెందర్, ఏంటి ఎలక్షన్ కమిషన్ మూడేంటి, పోల్ పర్సంటేజ్ ఎక్కడి వరకు వెళ్ళిద్దని అనుకుంటున్నారు? ఓవరాల్ గా చూస్తే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప ఓవరాల్ గా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. ఎలక్షన్ కమిషన్ ఏమైనా హ్యాపీ మూడ్ లో ఉందా? రైట్, దాదాపుగా చాలా వరకు అదే మూడ్ని కంటిన్యూ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఏదైతే ముందు నుంచి కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప మేము ఏదంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి చెప్పము అని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సీఓ వికాస్ రాజ్ ఇప్పుడు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 5 o'clock వరకు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ని మనకి 63.94 అనౌన్స్ చేసినప్పటికీ 5 తర్వాత ఏదైతే ఇంకా కొన్ని ప్రాంతాల ఓటింగ్ కంటిన్యూ అవుతుంది, దాదాపుగా ఇంకొక 1-2 hours అయ్యే పట్టే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. సో అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కూడా, అంటే ఒక ఓటింగ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా మేము ఆ పర్సంటేజ్ని మేము రివీల్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా వెబ్సైట్ ద్వారా అప్డేట్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు. సో 5 o'clock వరకు 63.94 ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు దాదాపుగా 8:15 అవుతుంది. ఇప్పుడు 64.26 వరకు చేరుకుంది, అంటే దాదాపుగా 0.3 చేంజ్ వరకు వచ్చింది. అంటే మరొక 1-2 hours పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అదంతా కూడా అప్డేట్స్ తీసుకోవాలంటే లేట్ నైట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి తప్పకుండా లేట్ నైటే మేము ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేస్తాము. సో తప్పకుండా గత ఎన్నికల్లో పోల్ అయినటువంటి పర్సంటేజ్ ఏదైతే 73.2 చేంజ్ ఏదైతే ఉందో అది దాటుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా ఎన్నికల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ ఉన్న జరిగినటువంటి చిన్న చిన్న ఘటనల మినహా పెద్దగా ఇబ్బంది ఏం తలెత్తలేదు అనేది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొంచెం గడబిడ అవుతుంది అనేది మాత్రం, ఘటనలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఈసీ దృష్టిలో ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆర్ఓ నుంచి డిఓ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తెప్పించుకుంటూనే దాన్ని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. సో వెబ్కాస్టింగ్ కావచ్చు, జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వెబ్కాస్టర్స్ వెబ్కాస్టింగ్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్ల ద్వారా, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత దానిపైన ఒక రిపోర్ట్ తయారైన తర్వాతనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్డేట్ కావచ్చు బయటకి ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్ పోలింగ్ పర్సంటేజ్ తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఎలెందర్, మనకి ఈవినింగ్ 5 o'clock వరకు అందుతున్న డేటా ప్రకారం హైదరాబాద్ లో అరౌండ్ 30-30 odd మాత్రమే పోల్ పర్సంటేజ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో 5 తర్వాత పోలింగ్ ఎక్కడ జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో హైదరాబాద్ కు సంబంధించిన ఇన్ఫో ఈసీ దగ్గర ఉందా? ఎంత పోల్ పర్సంటేజ్ హైదరాబాద్ లో రికార్డ్ అయ్యింది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ 45, అంతకంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఇప్పుడున్న డేటా ప్రకారం తెలియట్లేదు. ఎంతో హైదరాబాద్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. దాదాపు 8:15 అవుతుంది. ఇప్పటివరకు వెబ్సైట్ అప్డేట్స్ ప్రకారం హైదరాబాద్ 40.88% వచ్చింది, అంటే 40% దాటింది. గతంలో కూడా హైదరాబాద్ 40-42 వరకు మాత్రమే వచ్చింది. నియోజకవర్గాల వరకు చూసుకుంటే అక్కడక్కడ 50-60 దాటినప్పటికీ కూడా హైదరాబాద్లో మాత్రం ఇంకా 40 దగ్గరే ఉండిపోయింది. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మిగతా జిల్లాల్లో 55+ ఉన్నారు, అంటే రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ లాంటి జిల్లాల్లో కూడా 55+ ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80+ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఈ ప్రతి జిల్లాలో కూడా పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కొంత మెల్లిగా పోలింగ్ అవుతుంది అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అంతుంది. సో మరింత పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే దాదాపుగా హైదరాబాద్లో 40.88% ఉంది, ఇంకొక 1.5 అట్లా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది, ఇంక్రీజ్ ఉంది అనేది మాత్రం అధికారులు అంటున్నారు. సో చూడాలి, వికాస్ రాజ్ దీనికి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నారా? ఇన్ఫో ఏమైనా ఉందా? ఎన్ని గంటలకి ఏంటి అనేది డేటా ఎప్పుడు ఇస్తా అంటున్నారు? లైట్ దీనికి సంబంధించి అనౌన్స్మెంట్కి సంబంధించి ఇంతవరకు సీఈఓ నుంచి కావచ్చు, అనేక అధికారుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చాలా టైం పట్టే అవకాశం ఉంది, కాబట్టి మేబీ రేపు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎన్నికల్లో ఏం జరిగింది, ఎంత పర్సెంట్ అని నమోదైంది, వాళ్ళ అంచనాలు ఏంటి, వీళ్ళు రీచ్ అయినటువంటి గోల్స్ ఏంటి అనే అంశాలకు సంబంధించి రేపు మీడియాతో డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ఆల్ రైట్ ఎలెందర్. రైట్, ఒక మెసేజ్ చెప్పాలి. జాగో జిహెచ్ఎంసీ ఓటర్ అని చెప్పి ఎంత ముత్తుకున్నా కూడా 40% కంటే లెగవట్లేదు. అన్ని రైట్స్ కావాలంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది, డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ఆలోచన, ఒక మెసేజ్, ఇట్లా కావాలి ఇట్లా చేయాలని చెప్పి డిమాండ్లు ఉంటాయి. కానీ ఓటు వేయటానికి మాత్రం హైదరాబాద్ ఓటర్ రావటం లేదు. గతంలో జరిగినట్లు కానీ ఈసారి కూడా జరిగింది.
థర్డ్ ఇష్యూ హైదరాబాద్ సిటీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మలక్పేట కాన్స్టిట్యూన్సీ లో 48,000 ఓట్లు ఆ ఒక్క అసెంబ్లీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఐరిస్ తోని గనుక క్యాలిక్యులేట్ తీస్తే డబుల్ ఓట్స్ ఉన్నాయి. నాకే 2 ఓట్లు నానాలంటే 2 ఓట్లు ఉన్నాయి అంటే 24,000 ఓట్ల జనం ఉన్నట్టు లెక్క. సో అంటే ఓటర్లు వస్తున్నారు కానీ రికార్డ్ పరంగా చూస్తే మాత్రం డబుల్ ఉన్నాయి కాబట్టి 40% లోపే జరిగింది, ఈసారి 40 ఉంది. ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని సర్జ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దాంట్లో ప్రాబ్లం ఉందంటే బిఎల్ఓలు ఒక ప్రాబ్లం ఉంది, యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము బిఎల్ఎల్ని అపాయింట్ చేసుకోకపోవడం కూడా ఒక సమస్య ఉంది. అంటే బూత్ లెవెల్ ఏజెంట్ మేము ఉండాలా, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు ఉండాలా, ఇది మున్సిపల్ ఆఫీస్లో దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. రెండో పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక 5-10% మీరు అన్నట్టుగా ఏదో నాడు సోషల్ మీడియాలో ఉంటారు తప్ప పొలిటికల్గా ఓట్ వేయడానికి పూర్వక పాయింట్ ఉంటుంది. రెండోది అంటే పోలింగ్ బూత్లు చాలా దూరం దూరంగా ఉన్నాయి సార్, అంటే ఒక దొరకక అందుబాటులో రాక అట్లా సిటీలో. ఎస్, సిటీలో ఈరోజు పొద్దున నా ఓటు నేను ఎలక్షన్ ఆఫీసర్కి చెప్పొచ్చిన నా ఓటు నాకు ఇచ్చిన మున్సిపల్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన స్లిప్ని తీసుకునే పోయినా, నా పర్సనల్ తీసుకోపోలే తీసుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి నెంబర్ వేరు ఉంది, అక్కడ ఓటర్ లిస్ట్ నెంబర్ వేరు ఉంది. దాంట్లో నా ఒక నెంబర్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ నెంబర్ నా పేరు, నా పేరు ఉండేటువంటి కార్డు నెంబర్, కార్డు ఫైనల్ నన్ను గుర్తించి బీజేపీ లీడర్ని గుర్తించి నాకు ఇచ్చారు తప్పిస్తే అదర్వైజ్ నాకు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. నేను అక్కడ చెప్పాను ఎలక్షన్ ఆఫీసర్, నేను టీవీలో చెప్పబోతున్నా రజనీకాంత్. ఇంకో పెద్ద ఫ్యాక్టర్ చెప్తాను సార్, నాకు తెలిసినంత వరకు 1-2 లక్షల ఓట్లు అబ్రాడ్ లో ఉన్నారు సార్, ఓట్ల పైన డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేస్తారు, 1-2 లక్షల ఓట్లు వాళ్ళు రాలేరు ఇక్కడికి. బిఎస్ఎఫ్ లో ఉంటారు, సిఆర్పిఎఫ్ లో ఉంటారు. నేను ఒక 5-10% ఊర్లలో రెక్టిఫై అవుతాయి, ఊర్లలో రెక్టిఫై అవుతాయి, సిటీలో రెక్టిఫై కావు సార్ ఈ ఓట్స్. అదొక ప్రాబ్లం, ఇంకోటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. సిటీలో అప్డేట్ చేయడానికి మేము బిఎల్ఎల్ అపాయింట్ చేసుకోవాలి, బిఎల్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలా, ఈ రెండు జరుగుతలేవు. దీంట్లో అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్, మేము కొంచెం ముందుకు పోతే ఈ ఎలక్షన్స్ లో ఏవైతే ఎంఐఎం బౌండ్ ఏరియాస్ లో ఉన్నాయో అంటే హిందూ ఓట్లు ప్రభావం నిరాసక్తి ఉండొచ్చు, ఏ ఎట్లాగూ వాళ్ళే గెలుస్తారు కదా అని ఉండొచ్చు. ముస్లిం ఓట్లు కూడా నిరాసక్తి ఉండొచ్చు, ఏ వీళ్ళకి ఓటు వేసి తగ్గైపోయినా. సో ఆ ఓట్ పర్సెంటేజ్ బాగా తగ్గింది, ఆ ఓట్ పర్సెంటేజ్ బాగా తగ్గింది. మీరు అబ్జర్వ్ చేయండి, అదొకటి దీంట్లో అబ్జర్వ్ చేయండి. ఇంకోటి మీతో ఇంటర్వ్యూలో కూడా ఫిరోజ్ ఖాన్ అని నాంపల్లి ఓట్ల గురించి ఆయన ఏం చెప్తాడంటే 60,000 దొంగ ఓట్లు నమోదు చేసినారు, 30,000 నమోదు చేసినారు. ఇది చాలా వరకు మనకు ఓల్డ్ సిటీలో తక్కువ ఉంది, పర్సంటేజ్ తక్కువ ఉంది అని చెప్తున్నాం, కానీ విజువల్స్లోనేమో లైన్లు క్యూలు ఉన్నాయి. అంటే ఎక్కువ ఓట్లు నమోదు చేయడం వల్ల మనకు తక్కువ పోలైనాయి అనేటువంటి ఒక భావన కలుగుతుంది.